గుడ్ మార్నింగ్, నేను విద్య. ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. మెయిన్ హెడ్లైన్స్ ఏంటి? ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. నష్టాల మేటలు, ఎటు చూసినా ఇసుక దిబ్బలే. బాగు చేసి సాగుకు దిగాలంటే లక్షలు కావాలంటున్న రైతులు, ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని వేడుకోలు. మహబూబాబాద్ జిల్లా ఉప్పర్పల్లిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి పొలంలో పడిన తారు రోడ్ల పిల్లలు అంటూ కూడా ఒక ఫోటోనైతే చూస్తున్నాం. నిజంగా నాలుగైదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకి చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లి. రైతులకైతే చాలా వరకు నష్టం జరిగింది. ఇక్కడ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తక్షణ సాయం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు. ఈ సమయంలో రాష్ట్రము కేంద్రం అని చూడకుండా ప్రజలకి న్యాయం చేస్తే బాగుంటది. 900 కోట్ల విపత్తు నిధులు సిద్ధంగా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వచ్చు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇలా రాష్ట్రాన్ని కేంద్రాన్ని అని చూసుకోకుండా ఇద్దరు కలిసి న్యాయం చేస్తే ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరిగినట్టుంటది. చాలా వరకు ప్రాణ నష్టం కూడా జరిగింది. తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటూ వ్యాఖ్యలు ఆయన చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వార్త, భవన నిర్మాణ కార్మికుల ప్రమాద భీమా 3 లక్షలకు పెంపు. డిజిటల్ గుర్తింపు కార్డుల కాలపరిమితి 10 ఏళ్లకు. మంత్రి హరీష్ రావు ఆగస్టు నుంచి అమలు చేస్తామని వెల్లడి. ఆయనకు సంబంధించిన వార్త. ఇక ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభం. నేడు రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ తుదికి అంటూ కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ కి సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మణిపూర్ ప్రభుత్వ వైఫల్యమే, ప్రధాని మోదీ మౌనంతో మరింత నష్టం. ఆ రాష్ట్రంలో మరణకాండపై ఇండియా కూటమి ధ్వజం పార్లమెంట్ లో ప్రస్తావించనున్న నేతలు అంటూ కూడా మరో వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరో వార్త, ఇది చాలా ఇంపార్టెంట్. రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు, నేడు తేలికపాటి వానలకు అవకాశం, వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఇక 2-3 రోజులుగా భారీ వర్షాలు అయితే వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం కూడా ఎంతో ఉంటుంది. రైట్, ఈనాడులో వచ్చిన వార్తలు ఇవి. ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ లో చూద్దాం. నమస్తే తెలంగాణలో నిధులు ఇస్తారా విధులు ఇస్తారా, వరద సాయంలోను రాష్ట్రంపై కేంద్రం వివక్ష. 2016లో తెలంగాణలో వరదల కారణంగా 5000 కోట్ల ఆస్తి పంట నష్టం వాటిల్లింది. అడిగితే ప్రధాని మోదీ పైసా ఇవ్వలేదు. 2020లో హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. అదే సమయంలో గుజరాత్ కు 1000 కోట్లు ఇచ్చిన కేంద్రం రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వలేదు. వరద బాధితులకు తెలంగాణకు కేంద్రం ఈసారైనా నిధులిస్తుందా లేక ఖాళీ చేయ చూపిస్తుందా అంటూ కూడా నమస్తే తెలంగాణ రాసింది. వరద నష్టం పరిశీలనకు నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం. వరద నష్టంపై ప్రధాన చర్చ అంటూ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా ఉండే అవకాశం అంటూ కూడా వార్తను చూడొచ్చు. మంత్రివర్గ ఎజెండాతో 50 అంశాలు, పలు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. తొందరగా తీసుకుంటే ప్రజలకి న్యాయం అయితే జరుగుతుంది. మరో వార్త, కోటి మందికి ఉచిత వాహన సేవ. రాష్ట్రంలో విస్తృతంగా సేవలు అందిస్తున్న 108 అమ్మఒడి పార్థివ వాహనాలు. ప్రస్తుతం అవి 776, కొత్తగా మరో 466 తీసుకురానున్నారు. అవి రేపటి నుంచే ప్రజలకి అందుబాటులో కూడా అంటూ కూడా వార్తను చూస్తున్నాం. మరో వార్తను చూస్తున్నాం. ఇక్కడ మన పోలీసులు ఆపద్ బాంధవులు. ఈ వర్షంలో పాపం చాలా వరకు పోలీసులు కావచ్చు, రెస్క్యూ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి పురావాస కేంద్రాలకు 19,000 మంది తరలింపు. 2,000 మందికి రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో టీచర్ గొప్ప హృదయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. టీచర్ సమయస్ఫూర్తి, 40 మంది సురక్షితం. వరదను అంచనా వేసి విద్యార్థుల తరలింపు. తన ఇంటి వద్దే వసతి, భోజన సౌకర్యం. మంత్రి కేటీఆర్ సత్యవతి రాథోడ్ అభినందన అని కూడా చూడొచ్చు. టీచర్ మరీ సమయస్ఫూర్తిగా ఉన్నాడు. ఇక మరో వార్త, మన పల్లెల్లో మీనరాశులు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు బంద్. 6 ఏళ్లలో 125% పెరిగిన ఉత్పత్తి. చెరువుల్లో అలుగులు దుంకుతున్న చేపలు, మటన్ చికెన్ బదులుగా చేపల పంటలు. ఇక ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఫలితం. మత్స్యకారులకు సంపూర్ణ ఆర్థిక భరోసా అంటూ కూడా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ చేపలకు మస్తు డిమాండ్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చేపలు దిగుమతులు చేసుకునే పరిస్థితిలో ఉండేది. మనకు చేపలు దాదాపు ఆంధ్ర నుంచి వచ్చేవి. ఇప్పుడు దేశంలోనే అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఎక్కడ చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద చూసిన చేపలు జాతర కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా ఇప్పుడు ఆంధ్రాకే చేపలు ఉత్పత్తి చేసే ప్రాంతంగా జరిగింది అంటూ కూడా మంత్రి వ్యాఖ్యలు చూడొచ్చు. ఇంకా రైతు బీమా తరహాలో కార్మిక బీమా అంటూ కూడా మంత్రి హరీష్ వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూడొచ్చు. కాకతీయ మిషన్ సక్సెస్, భారీ వర్షాల్లోనూ చెక్కి చెదరిని చెరువులు అంటూ కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ఇవి వాళ్ళటి వార్తలు చూస్తూనే ఉందండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.